నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని అని గాయం సినిమాలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాట రాసి ఆయనే పాడితే విజిల్స్ కొట్టాం, ఈలలు వేశాం. ఈ పాట సమాజాన్ని చైతన్యం చేస్తుందని సంబరపడ్డాం కూడా. కానీ ఇదే పాటలో ఇంకొంచెం ముందుకు వెళ్ళుంటే ఇంకో చరణం కనిపిస్తుంది. రామబాణం ఆపిందా రావణ కాష్టం, కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం అంటూ సిరివెన్నెల తన పెన్నుతో తన గాత్రంతో ఈ పాటలో నిప్పులు కురిపించాడు. ఆయన ఆ రోజన్నది నిజమే. నేటి సమాజంలో రామబాణం లాంటిదే ఓటు హక్కు కూడా. అలాంటి ఓటుతో రావణ కాష్టం లాంటి జనం కన్నీరు ఆగుతుందని భావిస్తాం. ఎన్నుకున్న పాలకులు మనకు భరోసా ఇస్తారని సంబరపడతాం. క్షేత్రస్థాయిలో చూస్తే గానీ వాస్తవ పరిస్థితి అర్థం కాదు. అంతరిక్ష యాత్రలంటూ ఆకాశాన్ని అందుకుంటున్నా. టెక్నాలజీతో హద్దులు చెరిపేశాం, సరిహద్దులు మార్చేశాం. మన పాలకుల మహిమో మన దౌర్భాగ్యమో కానీ మనం మాత్రం మొదటి అడుగు దగ్గరే ఆగిపోయాం. మనం ఎంతటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నామో చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణే మణికొండ టెకీ రజనీకాంత్ ఇష్యూ. గోపిశెట్టి రజనీకాంత్ ఎక్కడి నుంచో వచ్చి కెరీర్ కోసం హైదరాబాద్లో స్థిరపడ్డ యువకుడు. అందమైన కుటుంబం, అంతకన్నా మంచి జాబ్, టెకీ హోదాలో మంచి శాలరీ, సగటు మధ్యతరగతి కుర్రోడికి ఇంతకంటే ఏం కావాలి? ఇంత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న రజనీకాంత్కు తెలియదేమో తాను అల్పాయుష్కుండని. కారణం ఏంటో తెలియకుండానే తన జీవితం ముగిసిపోతుందని. కరోనా పుణ్యమా అని ఇప్పుడంతా వర్క్ ఫ్రమ్ హోమ్, పైగా వీకెండ్. పని మీద బయటకొచ్చిన రజనీకాంత్ విశ్వనగరమైన హైదరాబాద్లోని నాళాకు బలయ్యాడు. రోడ్డు మీద నడుస్తూ పొరపాటున కాలు ఎక్కడో పెట్టిన రజనీకాంత్ అందరూ అరుస్తూ ఉండగానే మణికొండ నాలాలో కొట్టుకుపోయాడు. 3 రోజుల పాటు NDRF బృందాలు జల్లెడపడితే గానీ రజనీకాంత్ ఆచూకీ దొరకలేదు. అది కూడా విగత జీవిగా. 3 రోజుల పాటు బ్రేక్ ఇవ్వకుండా గాలించిన బృందాలకు నెక్నంపూర్ చెరువు వద్ద రజనీకాంత్ మృతదేహం లభించింది. అది కూడా కుటుంబ సభ్యులు కూడా గుర్తుపట్టలేని స్థితిలో రజనీకాంత్ డెడ్ బాడీ దొరకడం దారుణం కదూ. విశ్వనగరమైన హైదరాబాద్లో ఇలాంటి సంఘటన జరగడం ఇది మొదటిసారి కాదు, చివరిసారి అంతకన్నా కాదు. ఇక ఇలాంటి ఇష్యూ జరిగిన ప్రతిసారి మీడియా హడావిడి చేయడం, మంత్రులు పరామర్శించడం, సంతాపాలు తెలపడం ఇవన్నీ మామూలే. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే అసలు తప్పెవరిది? విశ్వనగరం అని తెలుసుకోలేక నాలాలో కాలు జారిపడ్డ రజనీకాంతా? 7 సంవత్సరాలుగా నాలా పనులు పూర్తి చేయకుండా వదిలేసిన కాంట్రాక్టర్దా? వర్షాకాలం అని తెలిసి ఆ అజాగ్రత్తను ఈజీగా వదిలేసిన JHMC అధికారులదా? వాళ్లను మానిటరింగ్ చేసే ప్రభుత్వ పెద్దలదా? వీళ్ళెవ్వరదీ కాదు. ఖచ్చితంగా ఇలాంటి పాలకులను ఎన్నుకున్న ప్రజలదే ఈ తప్పు. ఇదంతా సరేగాని ఇంతకీ వీళ్ళందరిలో నాలాకు బలైన రజనీకాంత్ను ఎవరు తెచ్చివ్వగలరు? కుమిలిపోతున్న ఆ కుటుంబాన్ని ఎవరు ఓదార్చగలరు? సిరివెన్నెల చెప్పినట్లు మనం సిగ్గుపడాలి ఇలాంటి పాలకులను ఎన్నుకున్నందుకు. నిజంగానే మన సమాజాన్ని నిప్పుతో కడగాలి ఇలాంటి పెద్దల్ని ఎన్నుకున్నందుకు. ఇప్పటికైనా మనం అడగాల్సింది విశ్వనగరాలు కాదు, కనీసం నాలాలు లేని వీధుల్ని, నడుములు విరగ్గొట్టని రోడ్లని. బీ కేర్ఫుల్ హైదరాబాదీ, వచ్చేదంతా వర్షాకాలమే. విశ్వనగరంతో జర జాగ్రత్త.